हाय फ्रेंड्स, वेलकम बैक टू जानूस गैलरी। इवाल्ट मन वीडियो वच्चेसि ड्रेस मटेरियल कटिंग एंड स्टिचिंग चेसुकोगा मिगिलिन क्लॉथ तो नेनु मीकु इप्पुडु 2 टू 3 इयर्स बेबी की चिन्नी फ्रॉक कटिंग एंड स्टिचिंग एला चेयालो चूपिस्तानंडी। इदि वच्चेसि लाइनिंग फैब्रिक ब्लू कलर दी अंड इदि वच्चेसि डार्क ब्लू उन्नदि कदा, इदि वच्चेसि मेन फैब्रिक अंडी। इप्पुडु दीन्नि यूज चेसुकोनि मनमु 2 टू 3 इयर्स बेबी की चिन्नी फ्रॉक एला कट चेसुकोवच्चो चूपिस्तानु चूडंडी। फर्स्ट इनिशियल गा इक्कड नेनु 4 फोल्डिंग्स पै ई विधंगा चूसारा 4 फोल्डिंग्स पै ओक क्लॉथ नि इला फोल्ड चेसुकोनि पेट्टुकुन्नानंडी। दीनिकि इप्पुडु मनकि चूपिस्तानु लेंत वच्चेसरिकि 8 इंचेस अंडी। बॉडी पार्ट योक्क लेंत 8 इंचेस अंड बॉडी योक्क विड्थ वच्चेसरिकि 6.5 इंचेस उंदंडी। नेक्स्ट इप्पुडु नेक् విడ్త్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇదే విధంగా 1.5 ఇంచ్ కి మనం మార్కింగ్ చేసుకోవాలి। నెక్స్ట్ నెక్ డౌన్ కి వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి, నెక్ డౌన్ 2.5 ఇంచెస్ కి ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను। సో 2.5 ఇంచెస్ నెక్ డౌన్ అండ్ నెక్ విడ్త్ కి వచ్చేసరికి 1.5 ఇంచెస్ కి కలిపి మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ లా డ్రా చేసుకోవాలండి। చూసారు కదా, ఈ విధంగా స్క్వేర్ గా డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ ఐ మీన్ షోల్డర్ విడ్త్ కి వచ్చేసరికి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను। షోల్డర్ విడ్త్ కి వచ్చేసరికి 2 ఇంచెస్ అండ్ ఆర్మ్ డౌన్ కి వచ్చేసరికి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి। ఆర్మ్ డౌన్ 3.5 ఇంచెస్ కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను। నెక్స్ట్ ఇది కూడా ఇలా ఒక బాక్స్ లా డ్రా చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ కి వచ్చేసరికి 3/4 ఇంచ్ కి మార్క్ చేస్తున్నానండి। చిన్న పిల్లల ఫ్రాక్ కాబట్టి 3/4 ఇంచ్ సరిపోతుంది। సో దాన్ని ఈ విధంగా రౌండ్ వచ్చేటట్లుగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ దగ్గర 1 ఇంచ్ చూశారు కదా, 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా లైట్ గా షేప్ అనేది తీసుకుంటున్నాను। ఈ విధంగా షేప్ తీసుకొని కట్ చేస్తే మనకి ఫ్రాక్ షేప్ చాలా బాగుస్తుందండి। అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। చూసారు కదా, బాడీ పార్ట్ అనేది ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్నాం। నెక్స్ట్ ఇక్కడ కిందన ఫ్రిల్స్ పార్ట్ కోసం నేను ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ టాప్ ఫ్యాబ్రిక్ లో మిగిలిందండి ఇది। సో దీని యూస్ చేస్తున్నాను। ఇక్కడ లెంగ్త్ కి వచ్చేసరికి 10 ఇంచెస్ ఉంది, విడ్త్ కి వచ్చేసరికి 28 ఇంచెస్ అండి। ఇది 4 ఫోల్డింగ్స్ పై ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ 28 ఇంచెస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా 28 ఇంచెస్ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి ఉన్నది। నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం। స్టిచ్చింగ్ కోసం చూసారు కదా, 1.5 ఇంచ్ నెక్ విడ్త్ అండ్ 2.5 ఇంచ్ నెక్ డౌన్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా। సో దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి। రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ సేమ్ 2.5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటామండి నెక్ డౌన్। సో దాని కోసం ఈ విధంగా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని నేను కట్ చేసుకున్నాను। దీనిని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది। సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పై ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనము నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేయాలి। అండ్ నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చూపించలేదండి, సేమ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా సేమ్ అంతే లెంగ్త్ కట్ చేసుకుంటాము। కిందన ఫ్రిల్స్ పార్ట్ మాత్రం ఒక 3 ఇంచెస్ తగ్గించి కట్ చేసుకుంటామండి। నెక్స్ట్ ఇప్పుడు నెక్ రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని నెక్ రౌండ్ ఫుల్ గా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్స్ అనేది ఇవ్వాలి। చూసారా, ఈ విధంగా కట్స్ ఇచ్చుకొని బ్యాక్ కి టర్న్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ కి మనము ఒక స్టిచ్ అనేది వేయాలండి। ఇలా స్టిచ్ వేయటం వల్ల మనకి ఏంటంటే నెక్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది। సో ఇదే విధంగా నెక్ రౌండ్ మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇదే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తామండి రౌండ్ నెక్ కి। సో నేను మీకు ఇక్కడ బ్యాక్ నెక్ చూపిస్తున్నాను। సో ఇలా రౌండ్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, దీన్ని ఇలా ఎగ్జాక్ట్ గా హాఫ్ కి ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ లో కటింగ్ అనేది చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నామండి। ఇది చాలా చిన్ని ఫ్రాక్ కాబట్టి నేను ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటున్నాను। దానికోసం 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా ఒక స్ట్రైట్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని దాన్ని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసుకుని చూసారు కదా, పైన కూడా చిన్న ఫోల్డింగ్ ఇచ్చి ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను స్ట్రైట్ గా। ఇప్పుడు నేను స్టిచ్ చేసేది వచ్చేసి హుక్స్ పట్టి అండి। హుక్స్ పట్టి కోసం ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ నే మనం ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేస్తాము। నెక్స్ట్ దీన్ని కంప్లీట్ గా లోపల పక్కకి ఫోల్డ్ చేసుకొని ఇన్సైడ్ కి చూసారు కదా, ఈ విధంగా పై నుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాము। ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది। నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలంటే చూడండి, సేమ్ అందాకలు తీసుకున్నట్లుగానే 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా మనం ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ లో
एक्सेस फैब्रिक 2 inches फैब्रिक रॉन्ग साइड के आउट साइड फेसिंग उड़ेट प्लेस इला स्टिच वेसकोलंडि दीन्नि इप्पुडु बैक की टर्न चेसुकोनि इक्कड चूपिस्तुन्न विधंगा डबल फोल्डिंग चेसुकोवाली फस्ट ओक फोल्डिंग चेसुकोनि मरला पै नुंडि इंकोक फोल्डिंग अनेदि चेसुकोनि इक्कड स्टिच अनेदि वेसेसुकोवाली चूसारु कदा ई विधंगा स्टिच अनेदि वेसुकुंटे मनकि काजा पट्टी अनेदि रेडी अयिपोतुंदि चाला सिंपल अंड ईजीगा मनं इंट्लो इला चिन्न पिल्ललकि फ्राक्स स्टिच चेसुकोवच्चुंडि తక్కువ తక్కువ ఫ్యాబ్రిక్ తో కూడా మనం చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా చూడండి ఇక్కడ చిన్నగా స్క్వేర్ షేప్ లో ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూసారా ఒక 1/2 inch లెంగ్త్ ఉండేటట్లుగా ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక చూడండి మనకి హుక్స్ పట్టీ కాజా పట్టీ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నామో सेम अदे विधा ने फ्रंट पार्ट नैक् रेडी नैक्स्ट इधे मन की पैंट फैब्रिक क्लॉथ अने मिंदी सो दाँ नैन बॉडी पार्ट की यूज सो दट मन की लुक् इंको कोई नीट कूसर कद मन को बॉर्डरला इक कदमी सो अद बॉर्डरला उपेसी ने बॉडी पार्ट की हिप दधा स्टिच वेसको చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని మళ్ళా పైన సైడ్ కూడా చూసారా అప్ సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని చాలా స్లోగా జాగ్రత్తగా స్టిచ్ చేస్తే చాలా నీట్ గా వస్తుందండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అండ్ చూసారు కదా ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి నెక్స్ట్ చూసారా ఇక్కడ నాకు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మొత్తం నేను కట్ చేసేస్తానండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక లేస్ వేస్తానండి మనకి బాటమ్ వైలెట్ కలర్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ సో నేను ఈ కాంట్రాస్ట్ కలర్ లేస్ తీసుకొని నెక్ రౌండ్ కి లేస్ అనేది స్టిచ్ చేస్తానండి ఈ లేస్ స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మనం ఎక్కడ కూడా గట్టిగా లాగకుండా స్లోగా స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్ గా వస్తుందండి ఈ లేస్ కూడా స్టిచింగ్ చూసారు కదా నేను లేస్ కూడా బోత్ డబుల్ సైడ్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు డాట్స్ అనేది వేస్తానండి డాట్స్ చూసారా 3.5 inches టు 4 inches హైట్ లో నేను ఈ విధంగా 1/2 inch క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని 3.5 టు 4 inches హైట్ వరకు ఈ డాట్స్ అనేది వేసుకుంటున్నాను అండ్ డాట్స్ నేను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ సైడ్ కి వేస్తానండి బ్యాక్ సైడ్ కి మాత్రం వేయట్లేదు చూసారు కదా ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ చూసారు కదా బోత్ ద రైట్ సైడ్స్ కింద కట్టుగా వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్ లో మాత్రం రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మొత్తం నేను రిమూవ్ చేసేస్తున్నాను ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం ఆల్్రెడీ కట్ చేసుకున్నామో దాన్ని మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీసెస్ తీసుకున్నానండి 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా ఈ విధంగా క్రాస్ పీసెస్ అనేది మార్క్ చేసుకుని నేను 2 క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను బోత్ ది ఆర్మ్స్ కి 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా క్రాస్ పీస్ అయితే మనకి ఆర్మ్ రౌండ్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది సో దాని కోసం నేను ఈ విధంగా మన దగ్గర కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చండి బట్ నా దగ్గర కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ అంత లేదు కాబట్టి సేమ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాన్నే యూస్ చేసుకుంటున్నాను చూసారా ఫస్ట్ ఈ బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ నే ఈ విధంగా మనము ఈ క్రాస్ పీస్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బ్యాక్ కి టర్న్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ కి వచ్చేటట్లుగా వేయాలి ఆ ఫోల్డింగ్ ఎక్కడికైతే మనం చేస్తున్నామో సో ఆ ఫోల్డింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ కి వచ్చేటట్లుగా స్టిచ్ వేసుకుంటే మన ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుందండి మిక్స్ స్టిచ్ వేసాక కూడా చూపిస్తాను మనకి ఎలా వచ్చింది అనేది ఆర్మ్ రౌండ్ చూసారా ఈ విధంగానే నేను బోత్ ది సైడ్స్ ఆర్మ్ రౌండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఆర్మ్ రౌండ్ స్టిచ్ చేసాక చూపిస్తున్నాను చూడండి మనకి నీట్ గా ఎంత నీట్ గా వచ్చిందో ఈ ఫినిషింగ్ అనేది సో ఈ విధంగా బాడీ పార్ట్ అనేది మనకి స్టిచ్చింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కిందనే ఫ్రిల్స్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కింద పార్ట్ ది ఫస్ట్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేయాలండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ లో
నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది మన వర్క్ అనేది అదే ఈ స్టిచ్ వేయకపోతే మనకి ఏంటంటే బోత్ ది ఫ్యాబ్రిక్స్ మూవ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకి ఫ్రిల్స్ అనేది ఈక్వల్ గా నీట్ గా రావు సో దాని కోసం మనం ఈ విధంగా ఫస్ట్ రెండు కూడా కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎప్పుడూ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2 టు 3 ఇంచెస్ వరకు హైట్ తగ్గించే తీసుకోవాలండి సో నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ నా దగ్గర చాలా చిన్నదే ఉంది కాబట్టి ఒక 4 ఇంచెస్ వరకు కూడా తగ్గించి తీసుకున్నాను సో ఇంట్లో ఉండే రఫ్ పీసెస్ తో మనకు మనం ఈజీగా చిన్న పిల్లలు ఉంటే ఎంత సింపుల్ గా డ్రెస్ డిజైన్ చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ 2 ఇంచెస్ విడ్త్ లో ఒక స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఎందుకంటే బ్లూ కలర్ ఫ్రిల్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ కి చిన్న పైపింగ్ లా వేద్దాం అని చెప్పేసి చూశారు కదా 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా ఒక స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను ఇక 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి ఇది క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ పై ఉన్నది అండ్ 28 ఇంచెస్ లెంగ్త్ కూడా మనకు ఉన్నదండి విడ్త్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నామో చూశారు కదా దీనికి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కి మనము రాంగ్ సైడ్ లో దీన్ని ప్లేస్ చేస్తామండి ఇక్కడ చూసారా రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా ఈ రాంగ్ సైడ్ ఐ మీన్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే వేస్తామో అది కూడా రాంగ్ సైడ్ కి మనకి అవుట్ సైడ్ కి ఫేస్ అయ్యేటట్లుగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి పైపింగ్ అప్పుడైతే మనకి చాలా నీట్ గా వస్తుందండి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత నీట్ గా వచ్చిందనేది ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని రైట్ సైడ్ కి టర్న్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేయాలి నేను ఇది కొంచెం థిక్ గానే పెట్టానండి ఇక్కడ ఈ పైపింగ్ అనేది దేనికంటే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అండ్ చిన్న పిల్లల ఫ్రాక్ కి ఈ విధంగా డబుల్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది చూసారా ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్ గా ఎండ్ కి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇదే విధంగా బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా అదర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో దాన్ని కూడా ఇదే విధంగా నేను స్టిచ్ అనేది చేసుకుంటున్నాను మన వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందని నేను వన్ సైడ్ ఫ్యాబ్రిక్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అది ఎలా డిజైన్ చేశానని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ దీన్ని ఎలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నానో చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ లోనే మనం ఇది కూడా రైట్ సైడ్ కిందకే ప్లేస్ అయ్యేటట్లుగా ఈ ఫ్రిల్స్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని ఇక్కడ ఈ ఫ్రిల్స్ అనేది నేను ఇక్కడ 1 ఇంచ్ ఫ్రిల్స్ పెడుతున్నానండి కొంచెం పెద్దగానే పెట్టుకుంటున్నాను చూసారా ఈక్వల్ గా మనం ఫ్రిల్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ అనేది వేస్తే చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ ఫ్రిల్ చాలా నీట్ గా వస్తుంది చూడండి స్లోగా స్టిచ్ చేయండి మీకు ఒకవేళ ఫ్రిల్ ఇలా నీట్ గా రాదు అనుకుంటే మీరు ఫస్ట్ ఏ ఫ్రిల్స్ పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకొని అప్పుడు దాన్ని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటూ పిన్స్ ని రిమూవ్ చేస్తూ స్టిచ్ వేస్తే ఈక్వల్ గా వచ్చేస్తుందండి మీకు ఒకవేళ ఇలా ఈక్వల్ గా రాదు అనుకుంటే మాత్రం మీరు పిన్స్ పెట్టుకొని ముందే ఈ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకోండి అప్పుడు మీకు క్లాత్ ఎంత పడుతుంది అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ రైట్ సైడ్ లో మనం పై నుండి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలండి ఈ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిల్స్ ఉగ్గుల్లా లేవకుండా చాలా నీట్ గా వస్తుందండి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్ అనేది చేసేసుకుంటాను బట్ వీడియోలో అయితే చూపించలేదండి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ ఎంత నీట్ గా వస్తుందో నెక్స్ట్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కి వచ్చేసరికి నాకు ఇక్కడ 5 ఇంచెస్ కావాలండి చూసారా ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ సో నేను 5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ స్టిచ్ అనేది స్టార్టింగ్ లో రఫ్ చేసుకుంటూ స్లైట్ గా షేప్ ఇచ్చుకుంటూ ఈ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నానండి హిప్ వరకు స్లైట్ గా షేప్ ఇచ్చినట్టుగా స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ కి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ లో కంపల్సరీగా ఫ్యాబ్రిక్ ని రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇదే విధంగా అదర్ సైడ్ కూడా ఇందాక మనం ఏ విధంగా అయితే 5 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ లూజ్ మెజర్ చేసుకున్నామో అదే విధంగా అదర్ సైడ్ కూడా ఆర్మ్ రౌండ్ లూజ్ 5 ఇంచెస్ కి మెజర్ చేసుకుని ఈ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఇక్కడ కూడా స్లైట్ గా షేప్ ఇస్తూ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోలో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్స్ లో అడగండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫైనల్ గా మన ఫ్రాక్ ఎలా రెడీ అయిందో చూపిస్తున్నాను చూడండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్